నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, మాఘమాసంలో ఆదివారం అమావాస్య అనేది చాలా ఇంపార్టెన్స్ అని మనం ఎన్నో రోజుల నుంచి, అంటే ఈ మధ్య కాలంలోనే ఇవి ఎక్కువగా పాపులరైజ్ అయ్యాయి. సో ఈ అమావాస్య ఆదివారంకి ఏం చేయాలి? అసలు ఎందుకని ఈ అమావాస్య ఆదివారంకి అంత ఇంపార్టెన్స్ ఉంది? అంటే మనకి ప్రతీ నెలలో కూడా అమావాస్యలు వస్తూ ఉంటాయి. అమావాస్య అంటే మనకు అది చీకటి, డార్క్ ఎనర్జీ. అంటే ఇక్కడ డార్క్నెస్ గురించి భయపడటం కాదు, మనసుకు సంబంధించినటువంటి ఒక అస్థిమతత ఏర్పడుతూ ఉంటుంది. దానికని దానికి సంబంధించి మనసును మెరుగుపరుచుకోవడానికి, చంచలంగా ఉన్నటువంటి జీవితాన్ని సరైన అంటే జ్యోతిని వెలిగించుకోవడం, చీకటిని పరారద్దురలేదు దీపం. అందుకనంటే అమావాస్య అంటే చీకటి, ఆ చీకటి నుంచి జ్ఞానజ్యోతిని వెలిగించి ఎదరికి నడవటం గురించి. అమావాస్య అంటే మనకి పితృదేవతలకి సంబంధించి పితృకార్యాలు చేసుకోవడానికి యోగ్యమైనటువంటి కాలంగా మాట్లాడతాం. అలాగే అంటే చాలా మాసాలు ఉన్నాయి, అన్ని మాసాల్లోకెల్లా మాఘమాసం చాలా విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం మనం ఈ నెలలోనే చేసుకున్నాం. అలాగే భీష్మాచార్యుల వారు భీష్మ ఏకాదశి పరమపదించినటువంటి రోజు. అలాగే మనకి విష్ణు సహస్రనామార్చన పుట్టింది కూడా ఈ మాఘమాసంలోనే. సూర్య యొక్క జననం రథ సప్తమిగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఇదే నెలలో మనం పరమేశ్వరుడికి సంబంధించి మహాశివరాత్రి కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఒకెత్తు, అమావాస్య ఒకెత్తు. అంటే ఈ నెల రోజులు నువ్వు సాధన చేయడం ద్వారా ఏదైతే శక్తిని సంప్రాప్తించుకున్నావో, జ్ఞానము శక్తి, ఈ శక్తితో ఆ జ్ఞానంతో ఈ శక్తితో నువ్వు నీతో పాటు నీకు జన్మనిచ్చినటువంటి పితృదేవుల కార్యక్రమం చేస్తే వాళ్ళకి పున్నామ నరకాల నుంచి విముక్తి లభిస్తుంది, వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. సూర్యనారాయణమూర్తి అంటేనే పితృకారకుడు అంటారు పితృదేవతలకి. ఇప్పుడు మరి అమావాస్య అంటే పితృకార్యాలు చేయడానికి యోగ్యమైనటువంటి కదా. అందుకని ఇవి ఈ అమావాస్యని విశేషంగా ఉపయోగించుకుని నువ్వు చేయడం ద్వారా నీ దగ్గర బోలంత శక్తి వచ్చింది. ఈ మాఘమాసం అంతా కూడా మాఘమాసం అంటేనే స్నాన విధి, స్నానాలు చేయడం ద్వారా. అంటే స్నానం చేస్తే ఏమవుతాం, శుభ్రపడతాం, శుద్ధి అవుతాం. ఈ శుద్ధి అవ్వడం ద్వారా మహాశివరాత్రి రోజు జరిగినటువంటి శక్తిపాతం, కాస్మిక్ ఎనర్జీ, నువ్వు ఈ నెల రోజులు చేసిన సాధనకి శుద్ధి అయ్యో, స్వామి నిన్ను తన శక్తితో నింపేశాడు పూర్తిగా. అప్పుడు నువ్వు శక్తివంతుడు అయినప్పుడు నీకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించడం కోసం ఈ అమావాస్య తిథి రోజు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలు, పితృకార్యాలు చేయటం, స్వయంపాక దానాలు చేయటం, అంటే తద్వయస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించడం, శక్తి కొలది వాళ్ళకి దానాలు చేయటం ద్వారా నీకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞత తెలిసి వాళ్ళకు ఉత్తమ గతులు ఇవ్వడానికి చేసుకునేటువంటి కార్యక్రమం. అలాగే మాఘమాసం చివరి రోజు అన్ని కార్యక్రమాలు, అంటే ఈ నెల రోజులు చేసిన ఒకెత్తు అయితే ఆ రోజు ఒకెత్తుగా పూర్తి చేసుకుని, కొంతమంది మాఘమాసం చివరి రోజు అమావాస్య తర్వాత రోజు కళ్యాణం చేస్తారు, శాంతి కళ్యాణం. స్వామివారు ఎంతటి ఈశ్వరుడికే చేస్తారంటారు, సూర్యనారాయణమూర్తికి, ఉషా పద్మిని ఛాయ సోజ్ఞా సమేత సూర్యనారాయణమూర్తి కళ్యాణాలని నిర్వర్తిస్తారు, శాంతి కళ్యాణంగా చేస్తారు. మామూలుగా అయితే ఏకాదశులు చేస్తారు. ఈ మాఘమాసం చివరి రోజు అంటే కొన్ని నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అమలాపురం దగ్గర విలస వెళ్ళాను, ఒక గ్రామం మహాసౌర యాగం జరుగుతుంది ఇప్పుడు. రేపు అమావాస్యతో అది పూర్తవుతుంది. అమావాస్య కాబట్టి ఆ రోజు కాకుండా పూర్ణాహుతి మర్నాడు పూర్ణాహుతి, మాఘమాసం మొత్తం 30 రోజులు మహాసౌరం, అరుణం సౌరం పారాయణం చేసి హోమం చేస్తారు. అరుణ మంత్రాలతో సౌర మంత్రాలతో హోమం చేస్తారు. దీనికి పూర్ణాహుతి అమావాస్య రోజు అంటే చివరి రోజు ఆ రోజు చేయకుండా మరుసటి రోజు పూర్ణాహుతి చేస్తారు. అంటే స్వామివారిని ఆవాహన చేసి 30 రోజులు కూర్చోబెట్టి అరుణం సౌరం పారాయణం చేయడం ద్వారా లోక కళ్యాణం జరిగి అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని. సార్, అరుణ పారాయణ, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, అరుణ పారాయణం ఒక్కసారి వింటే చాలు, ఒక్కసారి ఆ చదివే చోట అది ఉన్న చోట వెళ్తే చాలు, చాలా అసలు హెల్త్ పరంగా ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అంటారు. అలాంటిది అన్ని రోజులు అరుణ పారాయణం చేసిన చోట నిజంగా చాలా విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే అరుణ మంత్రాలలో స్వామి యొక్క ఆవిర్భావం ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ఎలా ఉంటారు, ఆయన దేనికి ప్రాతినిధ్యం వహిస్తారు, 7 గుర్రాలు ఏంటి, అనిరుధుడు ఎవరు,
ఆయన వచ్చేటప్పుడు ఆయన చుట్టూ ఉండేటువంటి గణాలు ఆయన్ని, అంటే మనం గణపతి అనగానే మనకు గుర్తొచ్చేది తొండముతోటి ఏకదంతముతోటి కూర్చున్నటువంటి బొజ్జగణపైన చూస్తాం. గణాలకు అధిపతి గణపతి, అంటే ఈయన వేరు ఆయన వేరు కాదు, ఆయనే గణపతి. ఎలాంటి విఘ్నాలు లేకుండా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన వాడు సూర్యనారాయణమూర్తి. ఈ ఈ వైశిష్ట్యం అంతా కూడా, అంటే వేద ఉపనిషత్తుల సారం అంతా కూడా అరుణంలో ఉంటుంది. ఎండలు ఎలా కాస్తాయి, వర్షాలు ఎలా వస్తాయి, ఆయన ఏ రకంగా మనల్ని నడిపిస్తున్నాడు, మన శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులు, మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలు, మన కళ్ళు, ఇంటర్నల్గా ఉన్నటువంటి 12 ఆర్గన్స్, మనకి అరుణ యంత్రం అని ఉంటుంది. బిందు త్రికోణ వృత్తం షట్కోణం వృత్త యుగ్మకం ద్వాదశం ద్వాదశ దళం, అంటే మధ్యలో బిందు ఉంటుంది, స్వామి అక్కడ ఉంటారు, దాని చుట్టూ ఒక వృత్తం ఉంటుంది, దాంట్లో గాయత్రి ఉంటుంది, దాని చుట్టూ షట్కోణాలు ఉంటాయి, ఓం గురుని సూర్య ఆదిత్య శ్రీం, దాని చుట్టూ 12 దళాలు ఉంటాయి, మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర్, అంటే మొత్తం ప్రమద గణాలతోటి అరుణ యంత్రంలో ఆయన ఆవాహన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ మంత్రాల్ని పారాయణం చేయడం ద్వారా మధ్యలో బిందువు మీద ఒక కలశం ఉంచుతారు, తీర్థ పాత్ర. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం క్రతువు మంత్రోచ్చారణ యంత్రార్చన చేయడం ద్వారా కాస్మిక్ ఎనర్జీ ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ అరుణ పారాయణం అయిన తర్వాత ఆ తీర్థం కోసమే అందరం ఎదురు చూస్తూ ఉంటాం. సర్వవ్యాధి నివారణం సర్వ రోగాపహరం సపూర్వం శుభం శ్రీ ఉషాపద్మినీచాయ సోజ్ఞా సమేత సవితృ సూర్యనారాయణమూర్తి పాదోదకం పావనం శుభం అని మంత్రోచ్చారణతో దాన్ని స్వీకరించడం ద్వారా మనం ఏవైతే పాపాలు కర్మలు చేసాం వాటి ద్వారా వచ్చినటువంటి కర్మల్ని ఆయన దహించి వేస్తాడు, దగ్ధం చేస్తాడు. రైట్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పితృదేవత, అదే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా కృతజ్ఞత చూపించడం. ఇక ఇంతకంతా కృతజ్ఞత చూపించాల్సినటువంటి దైవం ఉందా? సూర్యోదయ సూర్యాస్తమయాలతో మన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి ఆ రోజు చీకటిగా ఉంటుంది, మాకు వెలుగును ప్రసాదించు అని కోరుకోవడానికి పితృదేవతలకి మనం కృతజ్ఞత తెలియచేయటమే అమావాస్య తిథి. ఇది మాఘమాస అమావాస్య కాబట్టి ఎంత ఉంది, ఆ రోజు మనం అరుణ పారాయణం చేయటం, ఆ వచ్చినటువంటి ఆ పారాయణాన్ని వినిపించినటువంటి బ్రహ్మకి కృతజ్ఞతగా ఆ సూర్యనారాయణమూర్తి ఆయన నోట పలికించాడుగా, భద్రం కరణే శృణుయామ దేవాహ అని మొదలు పెడతారు అరుణ పారాయణం. అంటే భద్రం కరణి, నేను వినే మాటలు నాకు నా చెవులకు భద్రాన్ని కలిగించుగాక, నా చూపులకు భద్రాన్ని కలిగించుగాక, నాలో గురువు నన్ను మంచి వైపు నడిపించుగాక, మంత్రాలన్నీ అవే నడుస్తూ ఉంటాయి. ఇది చేసినటువంటి ఆ బ్రహ్మని ఆ సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా భావించు, ఆయన సత్కరించు. అంటే ప్రతి అమావాస్యకి మనం పితృదేవతలు, అంటే వాళ్ళు లేరు కదా, వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణుడిని సత్కరించాలండి. బ్రాహ్మణుడు మీన్స్ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, జంజం వేసుకున్న వాళ్ళు కాదు. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులే, మంచి మాటలు చెప్పేవాళ్ళు అందరూ బ్రాహ్మణులే, బ్రహ్మలే, వాళ్ళని సత్కరించండి. తత్సమానులు తండ్రి పితృదేవతలకు సమానించండి. ఇవి చేస్తే కృతజ్ఞతా దోషం పోయి నువ్వు కృతజ్ఞతతో చేయడం వల్ల నీకు ఉత్తమ గతులు కలుగుతాయి. ఇప్పుడు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నావో, పితృశాపాల వల్ల నీకు ఎదుగుదల లేదు, పితృశాపాల వల్ల నీకు పెళ్ళి అవ్వట్లేదు, పితృశాపాల వల్ల నీకు పిల్లలు పుట్టట్లేదు, వీటన్నిటికీ పరిష్కారం మాఘమాస అమావాస్య ఈ రోజు ఉపయోగపడుతుంది. సో చాలా ఇంపార్టెంట్ డే అన్నమాట. సో లైఫ్లో పడే స్ట్రగుల్స్ అన్నీ కూడా ఎందుకు ఎందుకు, కొంతమంది అంటారు మీ గ్రహాలు అనుకూలంగా లేవు అని అంటారు, కొంతమంది అంటారు ఇంకా ఏవో దోషాలు అని అంటారు, కానీ పితృదేవతలకి చేయడం అనేది చాలామంది మర్చిపోతూ ఉంటారు. అండ్ సమయ ప్రభావము వాళ్ళ ప్రభావం కూడా, అంటే ఉన్నప్పుడే మేమేం చేయలేదు కదా, ఇప్పుడు ఏముందిలే, ఆ ఒక్కటి పెట్టినంత మాత్రం అవుతుందా అని అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇది పితృదోషం అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. పితృదేవతలని ఆనందింపజేస్తే మనం కూడా ఆనందంగా ఉంటామని మీ మాటల్లో అర్థమైంది. సో అమావాస్య రోజున స్వయం పాకం ఒక్కటి ఇస్తే సరిపోతుందంటారా? ఇంకేమైనా యథాశక్తి, యథాశక్తి మన ఓపిక ఏమి ఇవ్వగలిగితే అది. చాలా దానాలు ఉన్నాయి, అన్ని దానాల్లో కల్లా అంటే అన్నదానం అంటారు, అన్నం ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు. తత్సమానం అంటే ఆ ఇంటి యజమాని కుటుంబం మొత్తం కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, అంటే ఇక్కడ మనం ఆయన వచ్చి కూర్చుని ఏదో మనం పెడుతుంటే తినేసి వెళ్ళిపోడు, ఆయన తన సాధనతో తెచ్చుకున్న శక్తితో మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే చాలామంది అన్నదానం చేస్తే మంచిది, అన్నదానం చేస్తే మంచిది, అన్నదానం చేస్తే సోమరిపోతులు పెంచుతాం, సోమరిపోతులు ఎదురు చూస్తుంటారు మెట్ల మీద కూర్చుని ఎప్పుడు అన్నం పెడతారా అని.
అన్నదానం చెయ్యాలి అంటే అన్నదానానికి ముందు దైవ సమారాధన జరగాలి, అంటే నామ ఉచ్చరణ జరగాలి. అప్పుడు వాళ్ళ శరీరంలో చైతన్యం వస్తుంది. అప్పుడే నువ్వు అన్నాన్ని వాళ్ళకి పెడితే నువ్వు పెట్టిన పుణ్యాన్ని పొందగలుగుతావు, లేకపోతే అపాత్రదానం అవుతుంది. ఇక్కడ ఆ బ్రాహ్మణోత్తముని ఇంటికి పిలిచినప్పుడు ఆయన కొన్ని మంత్రాలు సంకల్పం చేసి నువ్వు నీ కుటుంబము నీ వంశం వృద్ధి చెందాలని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గాయత్రి చేసుకుంటాడు, సంధ్య చేసుకుంటాడు, కాబట్టి ఈ ఆశీర్వాదం నీకు ఫలిస్తుంది. అదే ఊరికే అన్నదానం చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందంటే పాపమే వస్తుంది, ఎందుకంటే సోమరిపోతును పెంచుతున్నావు. అందుకని ఒకవేళ అన్నదానం చెయ్యాలనుకుంటే ఒక పంక్తి కూర్చోబెట్టి ఆకులు వేసి కూర్చోబెట్టి ఏదైనా ఒక భగవత్ నామాన్ని ఉచ్చరణ చేస్తే జపించడం ద్వారా ఒక 10-15 నిమిషాలు వాళ్ళతో నామాన్ని అనిపించారు అనుకోండి, వాళ్ళకి కర్మలు తగ్గుతాయి. ఎందుకంటే ఆ కర్మ ఆ జీవితం అంటే అన్నదానం ఎవరైనా చేస్తే తిందామనుకునేటువంటి దుర్భరమైనటువంటి జీవితం ఎందుకు వచ్చింది, చేసిన ప్రారంభ పాపకర్మల వల్ల. వీళ్ళతో నామాన్ని పలికించడం వల్ల వాళ్ళ కర్మలు తగ్గించడం కన్నా ఇంకో నువ్వు చేసే దానం ఇంకోటి ఉండదు. అప్పుడు వాళ్ళకి ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నదానం చేస్తే అప్పుడు ఇవి ఈ పుణ్యాలుగా నీకు సంప్రాప్తిస్తాయి. నా దగ్గర డబ్బు ఉంది, ఒక 100 మందిని 1000 మందిని కూర్చోబెట్టి అన్నదానం చేసేస్తాను, లేకపోతే వెహికల్స్లో పట్టుకెళ్ళి మనకి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అవి పంచిపెట్టేస్తుంటారు. సో అది అపాత్రదానమే అవుతుంది. అపాత్రదానమే అవుతుంది. ఇంకా మీరు కొన్ని కొన్ని రకాలు వాడకూడని ఉల్లి వెల్లుల్లి వాడకూడని వాడి పెడుతూ ఉంటుంది. నువ్వు దానం చేసేది వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆయుష్ని పెంచాలి. అందుకని అన్నదానం చేయాలంటే ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటేనే అన్నదానం చేయండి, అది మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేవాలయాలు అన్నదానం చేస్తారు, మీకు వడ్డించడానికి ముందు నామస్మరణ చేయిస్తారు, అప్పుడు అన్నం పెడతారు, అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నామస్మరణ చేయిస్తారు. ఇది కంపల్సరీ ఉంటేనే అన్నదానానికి సార్థకత, లేకపోతే అది అపార్థదానమే. స్వయం పాకం, అన్నదానం, మీరు చెప్పిన విధంగా ఇంకా శక్తి. సో ఈ రకంగా పితృదేవతల్ని మాత్రం ఆనందింపజేయాలి అని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూర్యోస్మితం.